అందుకే నాతి నేను మీకు కావాలన్న వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చాల్ అలా సౌండ్స్ వస్తూ ఉంటాయి ప్లీజ్ డూ ఇగ్నోర్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో తీద్దామనిపించింది అండ్ చాలామంది కూడా అడుగుతున్నారు ఏంటి వీడియో అంటే ఏం లేదు డైలీ రొటీన్ వీడియో అన్నమాట సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో డైలీ రొటీన్ వీడియో అని చెప్పాను కదా మేము మురుకులు చేసుకుంటున్నాము మా స్టైల్లో మురుకులు ఎలా చేస్తారు అనేది మీతో షేర్ చేసుకుందాం అనేది వీడియో అండ్ 2 కేజీల బియ్యానికి 100 గ్రామ్స్ మినపప్పు 100 గ్రామ్స్ పుట్నాల పప్పు 100 గ్రామ్స్ శనగపప్పు అలాంగ్ విత్ దట్ 10 గ్రామ్స్ ధనియాలు తీసుకుంటే సరి సో పిండి తెచ్చినాక మేము జల్లెడ ఖచ్చితంగా పడతాం ఎవరు పట్టినా పట్టకపోయినా మేమైతే పడతాం ఇందులో ఆల్రెడీ నేను నువ్వులు వేసుకున్నాము అండ్ కొంచెం జీలకర్ర మనకి టేస్ట్ అంటే మనం ఎలా తింటాము మనకి కారం ఎవరికి కావాల్సినంత వాళ్ళు కారం వేసుకోవచ్చు టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ ఫ్రెష్గా ఎప్పటికి అప్పుడు మేము ఏ పిండి వంటలు చేసినా మోస్ట్లీ అప్పటికి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెడీ చేసుకుంటాము ఇందులోనే కొంచెమంత పసుపు అన్ని వేసి కలుపుతున్నాం నాకు రావు నేర్చుకోవాలి యూట్యూబ్ పుణ్యమా అని నేను అన్ని వంటలు నేర్చుకుంటాను ఫర్ ష్యూర్ అలా చూస్తావంటే ప్లీజ్ ఇగ్నోర్ బ్యాక్గ్రౌండ్ ఓకే మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి నీళ్ళు పోసుకొని ఇది మొత్తం కలుపుకోవాలన్నమాట సో అది వేడిగా ఉంటుంది కాబట్టి యూ కెన్ యూజ్ స్పూన్ అది కొంచెం చల్లారినాక చేతో సో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసుకోండి నేను మేమైతే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తాము కొంచెం పిండిని తీసుకొని వాటర్ పోస్తూ మిక్స్ చేసుకోవాలి సో ఎవ్రీవన్ నోస్ దిస్ ప్రాసెస్ బట్ స్టిల్ నేను చెప్తున్నాను ఆయిల్ అప్లై చేసుకొని ఏదైతే మనం చేసి పెట్టుకున్నామో ఆ పిండిని ఇందులో వేసి రెడీ టు డూ దాట్ ఓకే మమ్మీ నేను ఒకసారి ట్రై చేస్తానే అమ్మో వద్దంటుంది ముందే ఆయిల్ వా నేను ట్రై చేద్దాం అనుకుంటున్నా లెట్స్ సీ ఎట్లా వస్తుందండి అయ్యో ఏదో మీరు పెట్టినా లేదా పిన్ ఉంది దగ్గరకు వచ్చి చూపి ఐఎమ్ ట్రైయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం మమ్మీ
మురుకులు అయితే అయిపోయినాయి. టేస్ట్ చూసి ఎట్లా వచ్చినాయి ఏంటి అని మా మమ్మీకి చెప్పేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో వేడి వేడి మురుకులు అయితే రెడీ. యాక్చువల్లీ నేను చాలా రోజుల నుంచి చాలా వీడియోస్ ప్లాన్ చేస్తున్నాను, బట్ బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్ నేను ఏ వీడియోస్ చేయలేకపోతున్నాను. నేను బయట వెళ్ళి వీడియోస్ చేయాలని చాలా అనుకుంటున్నాను, కానీ కోవిడ్ కదా, కోవిడ్ సిచ్యువేషన్ వల్ల బయటికి వెళ్ళడం జరగలేదు. అండ్ చాలామంది మురుకులు అండ్ ఫెస్టివల్ కాబట్టి మురుకులు చేసుకుంటారు, పిండి వంటలు చేసుకుంటారు కదా రకరకాలుగా. నాకు ఎవరు చేసినా నాకు అంత టేస్టీగా అనిపించవు బేసిక్గా. అండ్ మమ్మీ చేసిన మురుకులు అయితే చాలా చాలా నాకు చాలా ఇష్టం. సో ఎందుకు మీతో షేర్ చేయకూడదు అని చెప్పేసి ర్యాండమ్గా వీడియో తీయడం జరిగింది. ఏదో ప్లాన్ చేసి తీసిన వీడియో అయితే అస్సలు కాదు. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ చాలామంది కి తెలియనిటువంటి, అంటే కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా, ఎవరి టేస్ట్ వాళ్ళకి ఉంటుంది, ఎవరి స్టైల్ వాళ్ళకి ఉంటుంది. కాబట్టి ఇది మా మమ్మీ స్టైల్ మురుకులు అన్నమాట. నాకైతే చాలా ఇష్టం. అండ్ నేనైతే మురుకులు ఎక్కువగా చాయ్లకు ఇష్టపడతాను. నేను బేసిక్ బిస్కెట్స్ అవన్నీ ఏమి తినను, మురుకులు ఉంటే మాత్రం పక్కా చాయ్ తాగుతా. మురుకులు గినమైనా లేకపోతే చాయ్ మాత్రం నేను ప్రిఫర్ చేయను. ఐ హోప్ మీకు మా స్టైల్, ఐ మీన్ మా మమ్మీ స్టైల్ మురుకులు నచ్చినాయి అని అనుకుంటున్నాను. అండ్ నచ్చితే కనుక లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కామల వెన్నెల యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ మీ అందరి సపోర్ట్ ఇంకా ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనుకుంటున్నాను. బై.